मरीज कल्याण चप्ल लबिदार नमस्कार शुभाकांक्ष गौरव एमएलए गारी कृषि वलन जगीत्याल अन्नी निजा एक्व सार कृषि वाले गौरव गर्वे चुप कल्याण लक्ष्मी चारकोल द्वारा चिकल कंपनी वच्चा अतिथुक लब्धिदार शुभाकांक्ष बाईपास रोड अद रोड कार्यक्रम जो अलागे मुख्य ना वाटर की संबंधी एक्व वाटर प्रॉब्लम सर यह वाटर प्रॉब्लम संबंधी तर संबंधी मिशन बैरा वाल अभी पंडग वातावरण लाटे मन जगीत्याल पट्टण जगीत्याल पट्टण दादापू 70 की पैगा चक्कुलु वच्चायि एंदुकंटे गत प्रभुत्वंलो गतंलो गानी एन्नडु गानी एवरु गानी पट्टिंचुकुन पापान पोलेदु इप्पुडु पेदवारिकि ఒక గొప్ప వరం లాంటిది కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇది మన మానిఫెస్ట్ లో పెట్టకున్నా గానీ మనకు ఒక వరం లాగా ఫస్ట్ విడతలో 50,000 తర్వాత 75,000 ఇప్పుడు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి 100,000 రూపాయలు అనేది ఒక పేదవారికి గొప్ప వరం లాంటిది ఎందుకంటే పెళ్లి అనేది ఎంతో కష్టంలా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతో కష్టంలా చేసుకుంటారు అలాంటిది ఒక 100,000 రూపాయలు మన ప్రభుత్వం నుంచి పొందుతున్నారంటే అది ఈ రోజు ఒక గొప్పగా చెప్పుకోవాల్సిందే ఎందుకంటే మన కేసీఆర్ గారు అంత పెద్ద వరం ఇస్తున్నారు కాబట్టి అందరూ ఒక్కసారి కేసీఆర్ గారికి గట్టిగా సంబరణతో స్వాగతం చేయగలరు కోసం నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని ఎక్కడ లేని విధంగా ఎందుకంటే శ్రమిస్తూ అధికారులతో గాని కలెక్టర్ గారితో ప్రతి ఒక్కరితో గాని ఈ చెక్కులు అనేది ఆగవద్దని చెప్పి ప్రతిదీ ముందుకి నడిపించుకుంటూ తొందరగా చేపిస్తున్నారు నమస్కారం నవీన్ గారు కళ్యాణలక్ష్మి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగిన విషయం ఎందుకంటే ఎన్నడు ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని పెట్టుకోవడం ఇటువంటి పథకం దేశమే గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఎవరైనా గాని లగ్నం పెళ్లి పెట్టుకుంటున్నాం అంటే అప్పుకో అటువైటో పోదుంది అటువంటిది లేని వారికి ఈ 16,000 రూపాయలు 100,000 రూపాయలు చెక్ ఇవ్వడం చాలా మనకు అందరికీ గర్వించదగ్గ విషయమే అదే విధంగా అభివృద్ధిలో జైత్యాల గురించి మాట్లాడుకుందాం అంటే ఎన్నడూ లేని విధంగా మన సంజయ్ అన్న అంత అభివృద్ధి చేశారు ఏం చేశారంటే మనకు డివైడర్ లా చేసినాం అప్పుడైతే ఆయనతో కూడా ఎవరు పట్టించుకోలే ఆ యావర్ రోడ్ని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంత సుందరీకరణంగా చేసుకున్నామో మనందరికీ కనబడుతుంది అదే విధంగా మా చింతకుంట చెరువు కట్ట ఎంత అద్భుతంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా అయిందో మనం దాన్ని కూడా మనం నిదర్శనంగా చూసుకోవచ్చు అప్పుడు గౌరవ అక్కగారు ఎంపి కవిత అక్కగారు మా సన్యాన చెరువు చూసుకొని చాలా బాగు చేసుకున్నాం అట్లే విధంగా మా చింతకుంట చెరువు పక్కనే స్పశన వాటిక ఉంటది అది అప్పుడు అక్కడికి లైట్లు లేవు ఇంతకు ముందు దీపాలు పట్టుకొని టార్చ్ లైట్ పట్టుకొని పోదుంటిమి ఇప్పుడు అటువంటిది మన గౌరవ సన్యాన గారు మనకు ఆ స్మశాన వాటిక కూడా డెవలప్ చేశారు చూస్తుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం వాళ్ళందరికీ మనం మన మనకు సన్యాన ఎమ్మెల్యే కావడం మనం చేసుకున్న అదృష్టంగా భావించి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నమస్కారాలు ఈ జైత్యాల పట్టణంలో మా సంజయ్ అన్న అచ్చించుంది మామూలుగా ఎప్పుడు వెన్నంటే ఉంచుతూ జైత్యాల డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు మనం మన ఏరియాలో చూసుకుంటే మన అన్నపూర్ణ చౌరస్త ఇంత ముందు ఏ విధంగా ఉండే ఇరుకిరికి ఉండే ఇప్పుడు ఎంత మంచిగా అయింది మా రైతు బజార్ కూడా మన అందరికీ అందుబాటులోకి వచ్చింది రైతు బజార్ చేపల మార్కెట్ కూడా
టైకోజలో ఒక ఫ్రిజ్ ఫ్రిజ్లు పెట్టి అందు అందుబాటులోకి తీసుకొచ్చిర్రు. అట్లే మన సెంటర్ డివైడ్ అయ్యింది కానీ లైట్లు కానీ చాలా డెవలప్ కనబడుతున్నది. ఇంకా ఈ సెంటర్ డివైడ్ అయితే కంప్లీట్ కూడా అవుతాయి. దాని దానివల్ల కూడా మనకు అంత మన అన్నపూర్ణ థియేటర్ ఏరియా కానీ చౌరస్త కానీ అంత మంచి అవుతుంది. మన అన్నపూర్ణ రోడ్డు కానీ సంజయను మళ్ళీ వచ్చే చెల్లెలు కూడా ఎమ్మెల్యే చేస్తే ఇంకా డెవలప్ అవుతుందని కోరుకుంటూ జై रहमतुल्लाहि बरकातहु. आप सबको शादी मुबारक के जब से मिल रहे इससे फ़ायदा उठाइए और रोड्स डिवाइडर्स रोड्स तमाम सहूलतें हैं यहाँ पर और इसका फ़ायदा उठाइए. सबको मेरी तरफ से शादी मुबारक जब के लिए मुबारकबाद देती हूँ. जय तेलंगाना. सर నేను మాట్లాడలేకపోతే ఇవాళ మీరు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు లాస్ట్ కాబట్టి లాస్ట్కి ఇస్తారు, అందరూ మాట్లాడతారు, ఏం మాట్లాడదు. ఇప్పుడు నేను కూడా ఏదైనా మాట్లాడదాం అనుకున్నా సార్ గురించి అందరు చెప్పారు. జయచర అభివృద్ధి కళ్ళతోటి కనబడుతుంది సార్, ఇక వేరే చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే నాది ఈ ఊరు నుంచి ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా సార్. మాకు సార్ వాటర్ ప్రాబ్లం లేకుండా అప్పుడు బాగా ట్యాంకర్లతోటి వెళ్ళి వాళ్ళతో వెళ్ళి ఉంటుండే. ఫస్ట్ మా చైర్మన్ గారికి మా ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఎమ్మెల్యే గారు దానికి ప్రత్యేకంగా ఉండి అక్కడ తీసుకొచ్చి మిషన్ భారత్ వాటర్ మరి వాటర్ ప్రాబ్లం లేకుండా చేసినందుకు. అలాగే మాకు ఒక్క రోడ్ కూడా లేదు. అప్పుడు కవితక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు సంజయ్ కుమార్ సార్ అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సార్ దయవల్ల అప్పటి నుంచి ఒక్కొక్క రోడ్ స్టార్ట్ అయ్యింది సార్. ఇప్పటికీ మీ మా చైర్మన్ గారు మా ఎమ్మెల్యే గారు దయవల్ల 1 కోటి రూపాయల పనిచేస్తున్నాం. ఇప్పుడు వర్క్ ఆల్రెడీ నడుస్తుంటాం. మరి ఏ పనికైనా కట్టె ఆపరేషన్లు అయితే నేను చేయించిన లెక్కలు లేదు. నాకు సార్ పార్టీ టికెట్ ఇవ్వకుండా సార్ పాలు చెప్పి నేను గెలిచిన ఏమనంటే ఏ 300 కంటి ఆపరేషన్ చేయించినా మీకు నేను చేయలేదు అప్పనని చేసిందేమో సారు నేను అడ్డు తీసుకుపోయిన పేరు నాకు వచ్చింది. నేను దాంతో గెలిచిన సార్ ఇప్పటికి చెప్పుకుంటూ పోతే బాగున్నాయి సార్. మాకు బస్సు దొరకాల మా ఊళ్ళో ప్రతి ఒక్కరు బీదోలు ఉంటారు సార్. వాళ్ళకు ఒక ఆర్ఎంపీ డాక్టర్కు ఒక 200 రూపాయలు ఇవ్వాలంటే బాగా కష్టం ఉంటుంది సార్. ఎక్సలెంట్ బస్సు దొరకాల అది మేము ఊహించలేదు సార్. సిటీకి రాకుండా బస్సు దొరకాల కూడా చాలా బాగా కట్టించారు సార్. వాటర్ ట్యాంకర్లు 3 కట్టించారు, మెయిన్ రోడ్ వేయించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు అని చెప్పాలి సార్. స్పెషల్గా మీకు గౌరవ ఏంటంటే మీరు మాపై దయ ఉంచి ఈ 4 ఏరియాలో ఇంకొక 50 లక్షల రూపాయలు సాంక్షన్ చేశారని కోరుతున్నా సార్. ఈ స్వార్థం అనుకోరు, ఏమన్నా అనుకోరు. ఎందుకంటే నా వాడు మేము ప్రజలకు పనిచేస్తేనే మీ ముందర మైక్ పట్టుకుని నేను గెలుత కాబట్టి ఇలా అడగడం జరుగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు సార్. మన 116 రూపాయలు వస్తున్నాయంటే అది మన కేసీఆర్ పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే మనకు ఏ అన్నదమ్ములు ఏ మేనమామ కాంతగా ఇచ్చే 116 రూపాయలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే పేదింటి ఆడబిడ్డలకి ఒక మేనమామగా ఎన్నో డబ్బు 116,000 ఇస్తున్నారు కాబట్టి మనకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి, దీన్ని సహకరించిన మన సంజయ్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం చెక్కులు తీసుకుంటున్న మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మన జగిత్యాల పట్టణంలో గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మాది మీకు తెలిసి ఉండొచ్చు బట్టివాడ మాది గొల్లపల్లి రోడ్డు. దాదాపుగా మాకున్నటువంటి సమస్య దాదాపు ఒక 30 సమస్య ఉండొచ్చు. నేను పుట్టిన అంటే ముందర నుంచి ఉండేది ఆ సమస్య. గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా కౌన్సిల్ ఎలక్షన్స్ అప్పుడు మేము ఒకసారి రిక్వెస్ట్ చేసినాం వాడకట్టు వాళ్ళందరూ అనగానే మీకు సంవత్సరం లోపలనే చేసి పెడతా అన్నాడు. సంవత్సరం కాదు 8 నెలలనే గెజిట్ తీసుకొచ్చాడు. దాని గురించి దాదాపుగా ఈ జగిత్యాలలో 121 సర్వే నెంబర్లు చేంజ్ చేయడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. ఎమ్మెల్యే గారు మేము ఎంత తిరిగినాం అనేది సార్కు తెలుసు, మాకు తెలుసు. మా వార్డులో ఇంతకుముందు ఒక పెద్ద లీడర్ ఉండే, వాస్తవానికి గత 40 సంవత్సరాల అనుభవం ఉన్న లీడరే ఉండే, మరి వాళ్ళతో కాలేదు. 5 ఏళ్ళు మేము వాళ్ళు ఇమ్మడబడ్డం కానీ చేయలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు కాగానే 8 నెలల్లో తను నన్ను ఎక్కడెక్కడ తీసుకుపోయారు, నేను తను ఎంత తిరిగినామో అనేది కూడా సార్కు తెలుసు, నాకు తెలుసు. దాదాపుగా ఇంత పెద్ద పని చేసి పెట్టినందుకు ఒక మా వార్డే కాదు, మా వార్డుతో పాటు దాదాపుగా ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి 14 వార్డులకు అది లబ్ధి చేకూర్చింది. అదేవిధంగా మా వార్డులో ఇంకొకటి మార్కెట్ ఉండే, దాదాపు 22 సంవత్సరాలు నాకు తెలిసి 22 సంవత్సరాల నుంచి మూలకుండే, దాన్ని ఈరోజు తెలిసి రైతు బజార్ను మార్కెట్లో
కూరగాయలు విక్రయానికి పెట్టిరు. దానికోసమని దాదాపు 3 నెలలు నేను కష్టపడ్డాం. ఎమ్మెల్యే గారు రోజు రోజు ఫోన్ చేసుకుంటూ మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంది ఏం కదా. ఇవాళ లక్షల్పేట కూడా ఇక్కడ నుంచి కూరగాయలు రైతు బజార్ నుంచి ఎన్నోసార్లు ఎవరు తెలవకుండా సారు మేమిద్దరం కారులో రైతు బజార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినామో మాకు తెలియదు. ఎందుకంటే ఎట్లా నడుస్తుంది ఏం పోతుంది కానీ ఎవరికి తెలియదు. మేము కారులో ఉన్న విషయం కూడా తెలియదు. సార్ ఆ విధంగా వేసి దాన్ని వాళ్ళ అంత సక్సెస్ఫుల్గా వేసి నడిపిస్తారు. ఇక తప్పితే గొల్లపల్లి రోడ్డు ఒకటి మొన్ననే స్ట్రీట్ వెండర్ జోన్స్ అని చేసినాము 100 ఫీట్స్ మీద, అది దాదాపుగా వర్క్ కంప్లీట్కి వచ్చింది. దాన్ని ఇక ఎంత రాజకీయం చేయాలో అంత రాజకీయం చేసిరు. కాకపోతే అది అతి త్వరలో గొల్లపల్లి రోడ్డు వస్తుంది. దాంతోపాటు కింద ఉన్నటువంటి గొల్లపల్లి రోడ్లో ఉన్నటువంటి షటర్లోలు కూడా చాలామంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి నాకు రిక్వెస్ట్ చేయగానే నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి మేమందరం కలిసి పోయినాము. దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టిరని అంటారు అధికారులు. ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ చేసే తగ్గున్నాము. అదేవిధంగా గ్రౌండ్లో ఓపెన్ జిమ్స్ కానివ్వండి. దాదాపుగా 650 మంది వాకర్స్ అసోసియేషన్ ఉన్నారు, వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా 2 జిమ్స్ పెట్టినాము. ఎంతోమంది స్టూడెంట్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు చేయలేదు కావచ్చు, ఒక టాయిలెట్ కట్టిమంటే కూడా ఇంతవరకు కట్టియలేదు. దాన్ని వాళ్ళు కట్టించి దాదాపుగా తుది దశకు చేరింది. ఇన్న ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా అందరి తరఫున కృతజ్ఞత అనిపిస్తున్నది. ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఎక్కువ రైతులు ఉంటారు. ఆ రైతుల కోసం రైతు బజార్ కానీ, ఇంతకుముందు ఒకటే మార్కెట్ ఉంటుండే, అక్కడ కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండే, ఇరుకిరుకుగా ఉంటుండే. అట్లాంటిది ఇప్పటికీ 4 మార్కెట్లు అయినా, ఇప్పుడు ఇంకొకటి బీట్లో పెద్ద మార్కెట్ కడుతున్న అక్కడ అన్ని బస్సులతోని ఏర్పాటు చేస్తున్నారు. రైతులు కూడా విక్రయించడానికి రైతులు పెరిగినారు. వినియోగదారులకు కూడా చాలా సౌలభ్యంగా ఉన్నది. అన్ని రకాల వసతులతో కూడిన అవన్నీ ఏర్పాటు చే మార్కెట్లు ఏర్పాటు చేయడం. అట్లనే మా దగ్గర రన్నింగ్ ట్రాక్, అసలు మన జగిత్యాల జిల్లాలోనే రన్నింగ్ ట్రాక్ లేదు. 400 మీటర్స్ రన్నింగ్ ట్రాక్ అనేది సార్ పట్టుదలతోనే ఏర్పాటు చేశారు. అట్లనే ఓపెన్ జిమ్ అక్కడ, ప్లస్ అట్లనే పబ్లిక్ టాయిలెట్స్, ఇంకా ఇట్లా చెప్తూ పోతుంటే చాలా ఉన్నాయి. పాతదరంపూర్ రోడ్ అయితే గుంతలతో చాలా ఇబ్బందికరంగా ఉండే. అట్లనే జోన్ల సమస్య, పర్మిషన్లు రాకపోతుండే ఇళ్ళకి, వాళ్ళకి లోన్లు తీసుకోరని పరిస్థితి. అట్లాంటి జోన్ల సమస్యను మాకైతే 3 జోన్లు ఉండి, ఆ 3 జోన్లకు సంబంధించి పర్మిషన్లు ఏం లేవు, అట్లాంటి ఇబ్బందులను చాలా తక్కువ సమయంలే ప్రతిసారి మమ్మల్ని పిలిచి ఈ సమస్య ఇట్లా ఉంది అని చెప్పి మా వెంటబడి మమ్మల్ని వెంట వేసుకొని క్లియర్ చేయడానికి ఎంత కష్టపడరో మాకు తెలుసు. అది చాలా పెద్ద పని. అది గత 40-50 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నప్పటికీ కాని పని ఈరోజు అయిందంటే అది ప్రత్యేకంగా సార్కు ధన్యవాదాలు తెలపాల్సిందే. అది అట్లాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. సెంట్రల్ లైటింగ్ కానీ టౌన్లో ఇంకా ఇట్లా చెప్తూ ఉంటే ప్రధానంగా మెడికల్ కాలేజ్ అయితే ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్లానే మాతా శిశువు సంరక్షణ కేంద్రం అని ఇట్లా అన్నీ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కరోనాతో 2 సంవత్సరాలు వృధా అయినప్పటికీ ఉన్న సమయంలో ఉన్న అందుబాటులో ఉన్న నిధులతో ఎక్కడ ఖాళీ ఉన్నాయి, ఎక్కడ నిధులు ఉన్నాయని చెప్పి వెతికి మరి తీసుకొచ్చి జగిత్యాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం. మరియు ఇచ్చేసినటువంటి మహిళా సోదరి సోదరి మహిళలందరికీ నా ఉద్యోగపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. షాదీ ముబారక్. పెళ్లికే కాకుండా మరి మళ్ళా ఆ అమ్మాయి ప్రసవానికి కూడా సరే, ప్రసవానికి కూడా ఫ్రీ అయ్యే విధంగా మన సంజయన్న గారి కృషితోని జగిత్యాలలో ఇప్పుడు ప్రత్యేకంగా మాతా శిశు హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరిగింది. దాని వెనుక సంజయన్న కృషి ఎంతో ఉంది. దానివల్ల మరి పుట్టే పిల్లలకు కూడా కేసీఆర్ కిట్లు, మరియు ఆడపిల్లకు పుడితే 14,000, మన పిల్లగాడు పుడితే 13,000 రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చి ఒక ఇంటికి సొంత బిడ్డలాగా సాగనంపే ప్రభుత్వం మనది. ఇట్లాంటి పథకాలు మరి దేశంలో ఎక్కడ లేవు. దీన్ని మరి మన సన్యాల గారు కూడా ఎంతో కృషితోని ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ కానీ తన భుజస్కంధాలు పోయి వేసుకొని అన్నిటికంటే ముందు ఇప్పుడు ఉన్న 8 కాలేజీలలో కూడా మన కాలేజీ మొట్టమొదటిగా మరి పర్మిషన్ రావడానికి కానీ దేనికి అని కృషి చేసిన మన సంజయన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. మరియు ఇప్పుడు మా మహిళల కోసం ముఖ్యంగా కూరగాయల మార్కెట్లు కానీ ప్రతి 10,000 మందికి ఒక కూరగాయల మార్కెట్ చొప్పున కూడా మనం చేయాలి. ఇప్పటి వరకు ఒక 5 కూరగాయల మార్కెట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది.
మహిళల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మరి మన కోసం మన అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా అమ్మ అంటే కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు, కళ్యాణ లక్ష్మి ఏముంది 1 లక్ష రూపాయలే కదా అని. ఒక్కసారి ఆలోచించండి, బాగా ఉన్న వాళ్ళకి 1 లక్ష రూపాయలే కదా అనిపిస్తుంది, పేద మధ్యతరగతి వాళ్ళకి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పటి నానుడి అమ్మాయి పెళ్ళి అంటే పెళ్ళికి ఎరిగిన కూతురు ఉంది అంటే ఆ తండ్రికి గుండెల మీద ఒక బుద్ధిబండ ఉన్నది అని ఒక నానుడి ఎప్పటి నుంచో ఎంతటి కాలం నుంచో పెద్దలు చెప్పుకుంటూ వస్తారు. పెళ్లి ఖర్చులు అంటే మామూలుగా ఉండదు, ఒక ఆడపిల్ల పెళ్లి ఖర్చు అంటే. మరి ఇప్పుడైతే ఒక పేద మధ్యతరగతి వాళ్ళు ఇంత పుస్తే మట్టల కోసం కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. పేద కుటుంబాలలో ఎవరైనా 1 రూపాయి సర్దుబాటు చేస్తే బాగుంటుంది చుట్టాలో పక్కాలో తెలిసిన వాళ్ళు స్నేహితులు అని. కానీ ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమాత్రం చూడకుండా పేద మధ్యతరగతి కుటుంబం అయితే చాలు, ఒక పెద్దన్నగా ఉంటే పెద్దగా ఆ అమ్మాయి పెళ్ళికి ఒక మేనమామల మన పుట్టిన నుంచి సారే వస్తుంది అమ్మాయి పెళ్ళికి ఆ విధంగా భావించి 116 రూపాయలు ఇస్తున్నారు. మరి మన ఒక్క కుటుంబానికి ఇంత ఇస్తే ఇక్కడ ఎన్ని కుటుంబాలకు అందుతున్నా, ఈరోజే 100 కుటుంబాలకు ఇస్తున్నారు అంటే 100 చెక్కులు ఇస్తున్నారు అంటే మామూలు మాటల 1 రూపాయ 2 రూపాయల. 100 రూపాయలు అంటే 1 రూపాయని 100 సార్లు లెక్క పెట్టి చూడండి, లెక్క పెడుతామా? మహా అంటే 10,000 లెక్క పెడతాం, మధ్యలో ఆపేస్తాం. మరి అటువంటి 116 రూపాయలు అందిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మరి మన కోసం మన నియోజకవర్గంలో మన పట్టణంలో మన సంజయ్ అన్న గారు తప్పకుండా మా ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకి కూడా పేదవాళ్ళైతే చాలు, మధ్యతరగతి కుటుంబం అయితే చాలు, వేరే అర్హతలు ఏమీ అక్కర్లేదు అనకుండా పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో మనం చాలా వరకు ఇక్కడనే ఇప్పుడు మేము నిల్చున్న స్థలంలోనే మేము కూర్చున్న స్థలంలోనే కొన్ని 1000 చెక్కులు, 1000 వందలు కాదు 1000 చెక్కులు అందించాము. మరి ఒక్కొక్క దానికి 116 రూపాయలు అంటే మామూలు విషయమా? మరి ఈ రోజున మంచి శుక్రవారం రోజు, ఇటు మా మైనారిటీ సోదరి మనలకు కూడా పవిత్రమైన రోజు, మనకు పవిత్రమైన రోజు. మరి సంజయ్ అన్న గారు చెక్కులు ఇవ్వడమే కాదు, మరి చెక్కులు ఇస్తున్నాను మా ఆడబిడ్డను అట్ట చేతులు ఎట్ల పంపాలి, ఒక చెక్కి చెట్లు పంపాలి, ఓ చీర పెట్టి పంపిస్తా నేను అని ప్రతి ఒక్క మహిళ కూడా చీరించి పంపిస్తున్నారు సొంతంగా. మరి మీ అందరి పక్షాన అన్నగారికి ఒకసారి మంచిగా గట్టిగా ఆశీర్వాదాలు అందించండి. మరి ఇటు సంక్షేమం గురించి మాట్లాడుకున్నాం, జగిత్యాల పట్టణ అభివృద్ధి ఇప్పటిదాకా కూడా మా సోదర సోదరి మనల గురు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వార్డు గురించి పట్టణం గురించి చెప్పారు. గత 30-40 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నది వేరు, ఇప్పుడు మీరు చూస్తున్న జగిత్యాలు వేరు, మీకు కనిపిస్తూనే ఉంది. అప్పుడేమో రోడ్డు కట్టవైపున ఇటువైపున చిన్న చిన్న స్తంభాలు ఉంటుండే, ఓ లైట్ వెలుగుతుండే ఓ లైట్ వెలగకపోతుండే. ఇప్పుడు టైం అయిందంటే చాలా టెన్షన్గా లైట్లు వాటికాలే వెలుగుతాయి, ఆన్ అయితే మంచిగా ఆఫ్ అవుతాయి. మరి ఇటు సెంట్రల్ మీడియాలో మంచిగా సెంటర్లో పెద్ద పెద్ద గద్దెలు కట్టేసి మంచిగా లైట్లు పెట్టినాం, ఎల్ఈడి లైట్లు. మరి ఎక్కడికక్కడ కూడా చెట్లు, మంచిగా చెట్లు పెట్టుకున్నాం. ఇవి కాక పెద్ద పెద్ద రోడ్లు మోర్లు ఎక్కడికక్కడ కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి, దర్శనం ఇస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా మిషన్ భగీరథ నీటి పథకం, మంచినీటి పథకం, ప్రతి ఇంటింటికి నల్ల అందాలి, మంచినీరు అందాలి అని ఆ పథకం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఎక్కడికక్కడ కూడా ఇటు పబ్లిక్ టాయిలెట్లు కానివ్వండి, పార్కుల విషయంలో కానివ్వండి, జిమ్లు కానివ్వండి, మన పిల్లలు వ్యాయామం చేసుకోవడానికి జిమ్లు అనేది 100% మనం సక్సెస్ఫుల్ అయ్యాం. ఇటు క్యాంప్ దగ్గర చూస్తే అటు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర, ఇటు మన గ్రౌండ్లో, ఇటు మోత చెరువు కట్ట దగ్గర, చింతకుంట చెరువు కట్ట దగ్గర ఇలా జిమ్లు కూడా మనం పెట్టుకొని ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. రోడ్లు మోర్లు ఇంకొంతమంది అడగచ్చు, మా ఏరియాలలో కూడా కొన్ని రోడ్లు మోర్లు కావాల్సి ఉన్నాయి. అంటే గతంతో పోలిస్తే మన కోట్ల రూపాయల వర్కులు, మనకి ఇందాక చాంద్ పాషాపై ఒకటే 48 వార్డులకు ఎన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం మనం, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా చేసే ఉన్నాయి. మరి అందులో 2 సంవత్సరాలు కరోనానే పోయింది, ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంజయ్ అన్న గారి సహకారంతో మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ అనేది కూడా ఎప్పటికప్పుడు మురుగునీటి కాలువలు నిర్మించడం కానివ్వండి, రోడ్లు నిర్మించడం కానివ్వండి, మరి శానిటేషన్ మీద దృష్టి పెట్టడం కానివ్వండి కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి మొన్న సెప్టిక్ ట్యాంకులకు ఊరంతా కూడా నెట్లు కట్టించే కార్యక్రమం కూడా చేసి ఉన్నాము. మరి డంపు యార్డులను అభివృద్ధి చేసుకుంటున్నాం, ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చాము. ఇలా ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ వెళ్తే మరి మార్కెట్లు, ఇందాక మన విసి గారు చెప్పారు మార్కెట్ల విషయం అనేది, ఇంతకుముందు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వెళ్ళాలంటే టవర్ దగ్గర ఒక మార్కెట్కే వెళ్ళాలి, మరి ఇప్పుడు ఎక్కడికక్కడ విద్యానగర్లో ఒక మార్కెట్ అయింది,
मन अंगट मन कृष्णा नगर एरिया सैड अरविंद नगर कृष्णा नगर अम्मल कदा मंजी अंगड़ बजार के मुट पटको इप्ड मार्केट कोसम अड़ मंच बाग दी मरी नागू को चिल्लर पेको मैं बीट बजार मार्केट कट्क निजा संजय नगर मरकसार धन्यवाद अति पद मार्केट पूल पंल मंसम अभी दर दिन को अड़े होने दरकता है అట్లాంటి ఒక మార్కెట్ మనం పెద్ద ఎత్తున కట్టుకుంటా ఉన్నాము మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మరి మహిళా సంఘాలల్లో పెద్ద ఎత్తున లోన్లు ఇప్పిస్తా ఉన్నాము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మాకు మా కచ్చలత అని కూడా చెప్తారు మనే కూడా చేస్తున్నారు అట్లా అంటే చిన్న వ్యాపారమో పెద్ద వ్యాపారమో ఏదో ఇంటి దగ్గర వ్యాపారం పెట్టుకున్నా కూడా ఇంత సహాయం అవుతది లోన్ ఎలాంటి ష్యూరిటీ లేకుండా మరి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఇటువైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి ఖచ్చితంగా ఇప్పటివరకు చాలా ఎత్తున చేస్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో గెలిచి ఇక్కడి వరకు వచ్చాం డెఫినెట్ గా సంజయ అన్న గారి సహకారంతో మా మున్సిపల్ కౌన్సిల్ గౌరవ కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో కూడా మళ్ళీ ఒక్కొక్కటి మన వాడకట్లో ఏవైతే కొన్ని లోట్లు ఉన్నాయో అవి కూడా చేసుకుంటూ వెళ్దాం డెఫినెట్ గా మీ అందరి సేవ కోసమే సదా మేము ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆడపడుచుల సేవను ఇంత గొప్పగా చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వారులకి మరి మన పెద్దన్నగా సంజయ అన్న గారి ఇక్కడ నుండి ముందుకు నడిపిస్తున్నందుకు संजय गारी मी अंदर पक्षा मरुकसारी पेर पेद हृदयपूर्वक धन्यवाद जय हिंद जय जगत्य पटना हृदयपूर्वक नमस्कार मुख्य पत्र मित्रू कार्यक्रम कवर की उदय वारे प्रत्येक मा బంగళూరులోనే సంజయ్ సార్ ఎక్కడో చదివిండు అనుకున్నారు మా నాన్న సక్కగా తీసుకొచ్చి వీక్ల బజార్ బల్లెత్తే మా సతీష్ అన్న తమ్ముడు మేము అంత కలిసి సంజయ్ సార్ కట్ట కుర్చీ మీద కూర్చుంటే మేము అంత చెట్టు కింద అయితే ఈ రకంగా చదువుకొని డాక్టర్ అయినా మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యులను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు ప్రియవర్ధన నాయకురాలు కవితమ్మ గారు కన్యాను పోటీ చేయాలనే టీఆర్ఎస్ పార్టీ లేకుండా ఇప్పుడు కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే గెలిచినాక గుర్తుగా మా ఊళ్ళో మాది రాజకీయ కుటుంబం నాన్న పెద్ద వకీలు చదువుకున్నాం దవాఖానా అన్ని రాజకీయ పార్టీలు నా చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మా ఎందుకంటే నా భార్య తాత బాగా పెద్ద లేరు మంత్రి గీత అని చేసి ఇవన్నీ బోధలుచుకోలేదు కవితమ్మ గారు మాత్రం ప్రత్యేకంగా నీకు సేవకులు ఉన్నాయని చెప్పి నువ్వు వస్తే సేవ చేస్తావు అన్నా మీరు రావాలని చెప్పి తీసుకొచ్చి వారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని మరి ఎన్ని రకాలుగా అభివృద్ధి చేశాం అనేది తెలంగాణ రాకముందేది తెలంగాణ వచ్చినాక ఏందని మీ అందరూ తెలుసు నేను ఓడిపోయినా ఓడిపోయినా కవితక సంజయనే మా ఎమ్మెల్యే అంటున్నాను అందరూ అనుకున్నాను నేను మళ్ళీ దవాఖానలో కూర్చుంటే ఎందుకంటే పేషెంట్ బాగానే ఉంటాయని అనుకున్నాను కానీ నేను దవాఖాన పెద్ద టైం ఇస్తూ ఇవాళ కూడా పోతాను గంట రెండు గంటలు ప్రయత్న ఖర్చులకు వెళ్తాను నేను ఒక్కో దగ్గర రూపాయలు మంచి పేపర్లో చూస్తుంటారు గజెట్ ఏం లేవు మనకేం అవసరం చెప్పడం కదా గత పెద్ద బంగ్లా నేను పుట్టాను దగ్గరలో కాబట్టి పోతుంటే ఇప్పుడు కూడా నా కష్టం నేను పడి దూరం దూరం వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు ఇస్తాను ముందు మా ఛాన్స్ చెప్పాడు అట్లా టీఆర్ గారు గరీబ్ గారు ఉంటారు అసలు వాళ్ళకి ఇంత ఫ్రీ ఆపరేషన్లు చేస్తుంటాం మీరు ఇంట్లో మా సోదరు చూపిస్తుంటారు అయితే ప్రియదేవ నాయకురావు కవిత గారు ముఖ్యమంత్రి గారు బిడ్డ బాగా చదువుకున్న ఆడబిడ్డ అమెరికా నుంచి వచ్చి కేసీఆర్ సార్ ఉద్యమం చేస్తుంటే తండ్రి ఏంటి తెలంగాణ జాగృతి పెట్టి అసలు బతుకమ్మ అంటే మర్చిపోయే కాలం బోనం అంటే మర్చిపోయే కాలం మన సంస్కృతి అంటే మర్చిపోయే కాలంలో ఊరూరు తిప్పుకుంటా ఒక ఆడబిడ్డ ఇద్దరు పిల్లలను ఇంటికాడ పెట్టి ఊరూరు తిప్పుకుంటూ వచ్చి అప్పుడు ఎంపీగా పోటీ చేసేది గెలిచింది మరి ఒక్క విషయం ఇలా బీడీ కార్మికులు ఎందరు ఒక్కసారి చేరవట బీడీ కార్మికులకు భారతదేశంలో 16 రాష్ట్రాలు ఎత్తుంటే ఎక్కడన్నా రూపాయి పింఛన్ ఇప్పుడు వస్తున్నారు మరి ఒక్క తెలంగాణలో వస్తుందంటే దానికి కారణం కవిత గారు అని చెప్పి తొందరగా మరి ఒక్క అదే కాదు ఇలా ఒంటరి మహిళల పింఛన్ కావచ్చు మహిళల పేరు మీదనే ఇల్లు ఇవ్వాలని చెప్పి చెప్పడం కావచ్చు మహిళల పేరు మీదనే ప్రతిదీ ఉండాలని చెప్పి వారి తండ్రి గారిని ఒప్పించి మన నియోజకవర్గంలోనే వారు అనౌన్స్ చేసిన పీడి ఈ ఎంతమంది కత్తుంది వీడు 20 మంది చేయబట్టింది జగిత్యాల నియోజకవర్గంలో 22,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,000 పదార్థ చొప్పులు తీసుకుంటే మీడియాలో లెక్క పెట్టుకొని వస్తారు
आड़बिडल ऐसी वे मोदी इप रेलते प्रति वालक लक्षा नलब रेल रूपये अकौंट लक्ष्य वास्तव मी अत मे वाले कुंटोर कुंटे रेल ऐसी वेल रूपये वेरे राष्ट्र पुवकुर्त चतकुर्त अटे बीजेपी कांग्रेस प्रभुत्न पक्न मन महाराष्ट्र बोबई मस्त मन उठा आर वूपय पिंशन प्रधानमंत्री गार पाल गुजरात याब रूपये इला इन अरविंद दुष्ट ओ दुर्मार कांग्रेस पार्टी उठी संपादी इन कांग्रेस पार्टी खतमी इगो इकड़ कांग्रेस नायक तो पत्त कलो इक जयकारी एटे कदम मैं ओडियते वटी मैं ओडियामी दुंगकाय सृष्टि ओ बाड पेपर दिन पसुप रैत पद रोज भद्रता पदहे वेल पसुप बोर्डी ओटी कथ बी बाड पेपर रसिचर वटी माड़ का राजकीय चाल मंदिर कोई सारे चेयलेकोत सहज राजनी चेयर कोई चेयले का बाड पेपर राशिच बाड पेपर राशिचि ढीलो बीजेपी कांग्रेस रोज को इव जयता कच्चा मत कल निजाबाद कल इधर रईत पेर मीद अन्नी नामेषन उन्न आड़ फ्लैक्सी बैठे आकपचर तो इंका आलरे गुलाबी जे कपको मई आलो नूर मंदिर नामेषन पाप मुसल प्रेम उदा कविता को पेवर के रेल मंदिर निबड़ी आड़े निबड़ा कार मेल 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 इतके वरकू पक्के सारे एमें लगे बैट के मिपका के अंदर के नूट अरवे गुर्तला दा तो कोई इलाड़ता माटे अरवे माटा पड़ 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 आखर की कविता मल्लींटे चुप्त मैं वास्तवा आड़बिड वाले लब्धि पुद्ध प्रति महिला प्रति बीड़ी चैत्या प्रति वालू दी तीव्र विमर्शन दी तीव्र विमर्श चैत्या उत्तर प्रदेश अब मोडी अब मैं मेडिकल कॉलेज इतना जैत्याल के इच्छा एनकी अड़ी मैं रोग इतना मंद अंबुले पंप करोना कषकाल उठे नीरुटी माँ वीएकड़ोटी रायकल इतना पद्मशाली पिछले ना पैसा संपादे मार मूड अंबुले अंक अंबुले अड़क ना फोटो कीलैंसरा इष्ट कविता दिखा तप रेपा बीरपूर का प्राजेक्ट कड़े दाखिल नूट मुफ्ई को बीरपूर मंडल मे चुटा कड़को रोल प्राजेक्ट सारी विपरीत वर्षा पड़ी अच्छा कुटक दाने पूर्ति अच्छा चूस्त पोता रूप का मैं तोबई को खर्च मिगल आड़बिड चूड़क मन केसीआर सारे चूड़क इष्ट दी तीव्र खंडी अंदर सारी इधकीय वेद आलोचन चेवर कलेक्टर मे अंदर कल केसीआर गाक मुझे राक मुझे इला करे उ फंक्षन हाल कहते मुझे जनरेटर मंजुदा फंक्षन हाल अड़ी अलग डीजिल वोसको फंक्षन बोल वास्तव का जैत्या पुटे इंतर चपारे चूसा अंदर माटा गड़ियाँ मार्केट का लोकल को अम्म कुरा पड़को अमित को रखो इला चूड़ ने मैं तम इतना कौनसर रामाटी मार्केट मूल को वर इला लक्ष्य धर्मान लक्ष्य आ रोड मैं अम्मा कॉलेज मैं इंत मे तैयार दवाखाना मंच नील प्राब्लम लेकिन इला संधि चूसा पैकल
ఏం చేసిరు ఏం చేసిరు అని మాట్లాడతారు. గడియారం కాడికి వెళ్తే కొత్త బస్ స్టాండ్కి రోడ్ ఈ ప్రభుత్వం వచ్చిన చేసింది కాదా? గడియారం కాడికి వెళ్తే లడకలో ఓడలు దానికి వేసింది ఈ సర్కార్ ఇచ్చిన కాదా? ధర్మపూర్ రోడ్కి వెళితే మన అనుమాన వాళ్ళ వీకలి గంజీ మెదర వాళ్ళ కాడికి వెళితే జమ మసీదు తంతం దానికి వేసింది ఈ సర్కార్ ఇచ్చిన చేసింది కాదా? రోడ్లో వేసిన వాళ్ళు మాట్లాడతారు. నిజామాబాద్ రోడ్కి వెళితే మొన్న మీద అక్కడ కుట్రేశ్వర గుడికి పోతారు, ఎవరైనా పోతారా? ఎంత మంచి రోడ్ వేసామండి, అంత ముందు ఉండేది ఆ రోడ్. ధరూర్ క్యాంప్కి వెళ్ళి ఎవరో ఉన్నారమ్మా, కొంత చేయలేవాడు ధరూర్ క్యాంప్ ఉన్నదా? పెట్టింది చుక్క నీళ్ళు వచ్చిన ఇవాళ దాని నిండా నీళ్ళు వస్తే హౌసింగ్ బోర్డ్లా తులసీనగర్లా నీళ్ళ బాధ తప్పిందా లేదా మీరు చెప్పు. ఎన్ని కొత్త నీళ్ళ ట్యాంకులు పెడుతున్నాం ఇప్పుడు? ఈ రకంగా జగిత్యాల అభివృద్ధికి మీ అందరి అభిమానంతో గెలిచిన మేము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా కూడా చేయాల్సినవి ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడో పుట్టిన ఊరు అస్తవ్యస్తంగా చేసిరు. ఏ మోర్ నీళ్ళు ఎడిపోవాలో తెలియని పరిస్థితి, గట్టిగా వాన పడితే ఏడు చూస్తాడ బాధ. ఇంతకుముందు చుక్క నవీన్ మా మల్లికార్జున చెప్పిన జోన్లు జోన్లు అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. అమ్మాయి అలా చెప్తున్నా వ్యక్తిగతంగా విమర్శించడానికి నాకు అవసరం లేదు. ఎవరు ఇల్లు కడితే పొన్నాల కడ ముందట వాళ్ళకి నా పర్మిషన్ వచ్చినాయి అమ్మ, మీరు చెప్పు. బస్ డిపో ముందట అంటే ఇప్పుడు కొత్తగా దవాఖాన అవుతుంది కదా, దవాఖాన ఆ ఎదురుగా పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు, నేనుగా పేరుతోనే చెప్తా, ఎందుకు చెప్పద్దు? అవును నా చుట్టాలు కూడున్నారు, నా చుట్టాలు కూడున్నారు. కృష్ణారావు తమ్ముడు ఉంటాడు, రామోహన్ అన్న తమ్ముడు ఉంటాడు, జీవారెడ్డి తమ్ముడు కూడా ఉంటాడు, మా దగ్గర కూడా. అలా పర్మిషన్ ఉందా? అసలు పర్మిషన్ తీసుకుని కట్టిరా చూపించుకోండి. ఆ జోన్లు ఎవరు లేవు, ఎందుకలేవు? సర్కార్ ద్వారా గాడుదని చెప్పి కాయదం మీరు కాదు, అది మార్చద్దా? మేము మార్చేది ఈ కొత్త గెలిచిన చైర్మన్ అమ్మ, కొత్త కౌన్సిలర్లో మేము. నేను మొదటిసారి ఒకసారి ఓడిపోయి మొదటిసారి గెలిచిన, ఆ గెలిచినాక మూల కిరీటం లెక్క నేను నెత్తి మీద కరోనా. ఎన్ని కష్టాలు మీరు ఆలోచన చేయాలి. ఇలా మేము చేసుకొచ్చాను, ఇలా కూసర అనేది వాడికెళ్ళారు ఎవరైనా ఇంట్లో. విజయపూర్లో పర్మిషన్ ఎంతమంది తీసుకున్నారు చెప్పరు వీళ్ళు? అడుగు కాకనిపోవు, నువ్వు బ్యాంక్ పోతే నీకు పర్మిషన్ లేదు లోన్ వేయాలి. ఇంతకుముందు నవీన్ చెప్పాడు బట్టివాడ కొలబెల్తో కొలకల పర్మిషన్ లే, అడుగురు ఆ ఏరియాలో మీరు ఉన్నారు పోయి. అమరా సర్కార్ ఒక బ్యాంకు లోన్ కాదు, వాస్తవం కాదు. కానీ రైతు పోదారు ఎట్లా మారేసి గొల్లపల్లి తోక అసలు దాదాపు గత మూల పోతుండగా సర్కార్ తోక పాట కలవడదు ఎక్కడ? అటువంటిది అన్ని సాల్వ్ చేయించి పరేష్. మరి మా గరీబ్ గల టేలాలు పోయినాయంటే గొల్లపల్లి తోకకు ఇప్పుడు ఒక 40 టేలాలు కడుతున్నారు లోపల బడిదికి ఒక జాగ తీసుకుంటారు. పాత బస్సుల బడి నడిల బంగ్లా పాడు వాడికి ఇన్ని రోజులు ఉంటే దాని ఏదైనా పట్టించుకున్నారా? ఇప్పుడు మూలపట్టండి నమ్మ. ఏం చేస్తుండ్రు సంజయ్ కుమార్, ఏం చేస్తుంది కేసీఆర్ అంటే ఇక కనబడకపోతే మనం ఏం చెప్తాం చెప్పు. ఇలా కవితం ఏం చేయలేదని మాట్లాడి ఏమన్నా మీరందరూ కూడా ఇలా గమ్మ వేరే పేరు మీద వచ్చింది అంగన్వాడీ టీచర్ మీ అందరు వాళ్ళకంటే అంగన్వాడీ టీచర్ ఉన్నారా? ఇవాళ మీ బిడ్డ గర్భవతి అయితే కళ్యాణ చెక్కే కాదమ్మా. అంతకుముందు ఇదే అంగన్వాడీకి పోతే 15 రోజులకు 4 కొడుగుడ్లు ఇస్తాం. ఇవాళ ప్రతిరోజు ఒక కొడుగుడ్లు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ పథకాన్ని ఆరోగ్య లక్ష్మి పథకం అంటారు, ఆరోగ్య లక్ష్మి పథకం అంటారు. భారతదేశంలో ఎక్కడ కూడా లేదమ్మా ప్రతిరోజు కొడుకుంటూ ఇచ్చే తల్లి బిడ్డ మంచిగుంటుంది కదా? మీరు కూడా ఏం కొడుకుంటున్నా చెప్పు. నేను కూడా నా బిడ్డ లగ్నం చేశాను, బిడ్డ లగ్నం చేయాలి ఏం కావాలనుకుంటాం. ఆ బిడ్డ ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో గర్భవతి కావాలి, అటు ఇంకా మంచి మనవడ మనవరాలు ఉంటారు అనుకుంటాం కదా. నాకు కూడా ఉంటుంది మనవరాలు 16 ఏళ్ళు తాపన సార్ తాత తాత అంటున్నారు, కానీ నేనేమో దేశం మీద పట్టి ఎవరైనా కొడుకుంటుంది అంతే కదా. ఓకే నేను ఉన్నది నేను మొదటి చెప్తున్నా, మా నాన్న సర్కారు పొలాలు చదివించండి కానీ నేను మంచిగా ఉన్నాను. మా పెద్దనాన్న పిల్లలు చిన్నాన్న పిల్లలు ఓ హైదరాబాద్లో ఎక్కడెక్కడో చదివింది, నేను సర్కారు పొలాలు చదివాను. అందుకే నాకు మంచిగా మస్తు చూపుతాం మీరు మీ కుటుంబాలు అందరూ కూడా మా దగ్గర పిల్లలు అంటాం. ఎక్కడ ఉందా? ఏడలేదు. ఆడికి వెళ్ళడానికి ఏడిపోతాడు, ప్రసిద్ధి పోతాడు, ఉన్నాడు ఎక్కడికైనా పోతాడు. నా బిడ్డ ప్రసిద్ధి హైదరాబాద్ అది వేరే విషయం వచ్చలేను, కానీ
సామాన్యుడికి అంత ముందు ఎన్ని కష్టాలు ఉంటే సర్కార్ దవాఖానలో ఇవాళ ఈడ రాయకల్ల తరవకుడ్ల ఏదైనా ఇక్కడనైతే మీరు చూసినా సర్కార్ దవాఖానలో నొగరుకోయి ఒక్కసారి చూసినా కొత్తది ఎంత మంచిగా ఎంతమంది డాక్టర్లు ఎంతమంది సిస్టర్లు మీరు డాక్టర్ని గెలిపించినందుకు పట్టిక పోలే మీ ఓటు పట్టిక పోలే కూడా కాలే ఇలా బ్రహ్మాండమైన హాస్పిటల్ అమ్మా ఏదైనా చరిత్ర ఊహించి రావడానికి అంత పెద్ద దవాఖాన కడతాం అసలు కిడ్నీ ఫెయిల్ అయితే డయాలసిస్ చేస్తారని చెప్పి నేను ఊహించిందా ఇవాళ పదకొచ్చిన దవాఖాన రైతులు క్యాన్సర్ పేషెంట్లు చివరి దశలు ఉంటే ఉంచేటందుకు కూడా మొన్న తయారు చేసాము డాక్టర్లు పెట్టారు క్యాన్సర్ రోగం అంతే కూడా మనం కరీంనగర్ రాయించుకుని అంతే కరీంనగర్లో ప్రతిమా చర్మడ సుశ్రుత రాయించుకుని అంతే హైదరాబాద్ రాయించుకుని అంతే ఇక డాక్టర్లు ఉంటారు మరి ఇవన్నీ కార్యక్రమాలు చేశాం మరి ఇవన్నీ చేసిన సందర్భంలో ఎవరితో చేయలేదు సంజయ్ అన్న కవితమ్మ గారు నన్ను రాజకీయంలో తీసుకొచ్చారు అటువంటి సమితోపానం కేసీఆర్ గారు బిడ్డను కాంగ్రెస్ పార్టీలకు అత్తుడని చెప్పి మాట్లాడితే ఇవాళ ఎంత బాధ అనిపిస్తుంది అంటే నోటికి ఏది పడితే అదేనా మాట్లాడు రాజకీయాలు అంటే కొద్దిగా నీతి నిజాయితీ వాళ్ళంటే కాంగ్రెస్ వాళ్ళు పూగుర్తులు కలిసి ఓడగొట్టారు కవితక్క అంటే కవితక్కవే కాంగ్రెస్లో పోతుంది ఎటువంటి తగ్గ మాట్లాడితే ఇవాళ కవితక్క గట్టిగానే కౌంటర్ ఇచ్చింది పిచ్చి పిచ్చి మాట్లాడితే దెబ్బలు పడతాయి నేను నచ్చేసరికి నువ్వు ఏడ పోటీ చేస్తే నేను గాలి నీ మీదనే పోటీ చేస్తా అని చెప్పి వారి మీరు అందరూ కూడా ఏంటంటే ఇవాళ బీడి కార్మికులు ఇవాళ నేను అడుగుతున్నా పువ్వు గుర్తున్న అక్కడ కావచ్చు చేతి గుర్తుల్లో కావచ్చు ఎక్కడన్నా రూపాయి పింఛన్ ఇస్తున్నా ఏడన్నా మన ముసలి 2000 పింఛన్ ఇస్తున్నా ఏడన్నా భారతదేశంలో ఇవాళ మీ పిల్లలందరూ చదువుకుంటున్నారు నాకు బుద్ధి తెలిసినప్పటికే నేను ఇన్నే చదువుకున్నాను 12 దాకా ఒకటే కాలేజ్ జూనియర్ కాలేజ్ కానీ ఇవాళ తెలుసా అమ్మ చాలామందికి తెలుతలేదు తిరుగుతలేదు నేను రాని చూపిస్తా ఎస్సీ అమ్మాయిలు దళిత బిడ్డలు ఆడపిల్లలు ఎక్కడన్నా పల్లెటూళ్ళకి వెళ్తే ఇక్కడికి వస్తే చదువుకోవడానికి కష్టమవుతుందని చెప్పి వాళ్ళ కోసం జూనియర్ కళాశాల భవానీనగర్లో భోజనం పడక అన్ని పెట్టి ప్రారంభించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర 19 నియోజకవర్గాలు అంటే అంతటిస్తుంది సార్ ఈడాడ కాదు అదేవిధంగా బీసీల బీసీ పిల్లలు బాగుంటే వాళ్ళ ఒక జూనియర్ కళాశాల మా ముస్లిం అక్క చెల్లెలు ఉన్నారు సోదరులు ఉన్నారు మీ వాడవాడకుంటారు ఇవాళ మైనారిటీలకు వాళ్ళకి స్పెషల్గా ఇంగ్లీష్ మీడియం తోటి 2 జూనియర్ కళాశాలలు ఇచ్చింది సర్కారు అది ఎవరు గుర్తిస్తలేరు ఏం చేసేది కేసీఆర్ అని చెప్పి పిల్లలంతా వాట్సాప్లో ఎటువంటి మాట్లాడుతున్నారు ఒక్క డిగ్రీ కళాశాల 13 చదవాలంటే కాలేజ్ రాకపోవమ్మా జగిత్యాల నియోజకవర్గానికి దళిత బిడ్డ చదువుకోవడానికి ఇవాళ డిగ్రీ కళాశాల మంజూరు అయితే జర బంగ్లా పెద్ద దొరకక కొరుట కడ పెట్టారు అతి త్వరలోనే మా జయంతి డాక్టర్ ఆర్యన్ హాస్పిటల్లో వాళ్ళ బిల్డింగ్ అవుతుంది అక్కడ మార్పిస్తున్నాం ఒక డిగ్రీ కళాశాల అదనంగా వచ్చింది ఎవరన్నా ఆలోచిస్తున్నారా 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభించిన రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ ఉన్నదో పిల్లల చదువుకంటే ముఖ్యమైంది ఇవాళ మీకు మరి పిల్లల పెళ్లిని చేసి కాబట్టి పెద్ద పిల్లలని మీకు తెలుసో తెలియదు ప్రతి సర్కార్ బల్లే ఏ బల్లెనైతే నేను కింద కోసం చదువుకున్నానో తెలుగు మీడియం చదువుకున్నానో అన్నీ కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చేసిన ఘనత కేసీఆర్ గారు చెప్తున్నారు వీళ్ళ పడవ బలైన వర్గాలు ఆలోచన చేయాలి విషయం ఒక్కటి కాదు రెండు కాదు 2000 పింఛన్ ఇచ్చిన ఓటేమని అడుగుతలేము ఒక్కటే కాదు ఓట్లు లేవు అసలు కానీ దుష్ట రాజకీయాలు చెప్తారు మొన్న ఎలక్షన్ ఎందుకు తెచ్చాను అనుకుంటూ కానీ వాళ్ళు లేపుకోవడానికి పట్టికి ఇచ్చేయడానికి 1000 కోట్లు ఖర్చు మునుగోడు మనం జరిగింది నేను కూడా 2 రోజులు అడే పోయి గెలిపించుకుని రావాల్సి వచ్చింది లేకపోతే పాయ పాయ కేసీఆర్ అని చెప్పి ఒకటి ధర్మం గురించి మాట్లాడతారు ఏందమ్మా ధర్మం నేను హిందువుని కాదు ఇప్పుడే మా చనిపోతే అక్కడ పోయచ్చు ఏ రకంగా అయ్యారు అని చేయడా కావా నేను హిందువులు కాబట్టి నువ్వు వీడికి వస్తే ఇంటికి పోయి నెత్తికి స్నానం చేసి ఇస్త్రీ పట్టేసుకుని వచ్చాను ఎందుకంటే కళ్యాణలక్ష్మి చెక్కించేటప్పుడు ఇట్లా సవగాడిపోయే ఎట్టు ఉంటుంది అంటే ధర్మాన్ని మేము పాటిస్తలేమా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక కాదా యాదగిరి గుట్ట కట్టి ఈ సర్కార్ వచ్చినాక కాదా కొండగట్టు మీద కొండలు కట్టి ఈ సర్కార్ వచ్చినాక కాదా ధర్మపురి గుడి మంచిగా అవుతున్నది ఈ సర్కార్ వచ్చినాక కాదా భీమవాడ కాడ అంత పెద్ద చెరువు మంచిగా వేసి గుడి మంచిగా చేస్తున్నది కేసీఆర్ సార్ యజ్ఞాలు చేసింది మీరు అందరు టీవీలలో చూడలేదా
रावाल मैं तेलंगा रास्ते कदा करे नीलू पिंचल बतकम चीरल ऊरूर चरव मंजेस यादव गुरु पद्मचारी रकर विधम चीनेत कार्मिक रजक सकल 700 मंदिर इस्त्री पेटू फ्री करे मंगली कुट मुख्य नाईप्रम इकड़ना वा गंगावर నాకు ఆయన కడిగి ఇస్తాడు ఇప్పుడు ఫ్రీ కరెంట్ అప్పుడప్పుడు అక్కడ ఉన్నోళ్ళకి ఇస్తారు ఉన్నోళ్ళకి ఇస్తారు ఇస్తున్నాడు కదా 800 మందికి ఇస్తారు చెప్పాలి మన ఎయిర్ కటింగ్ చేస్తే వాళ్ళకు కటింగ్ 250 యూనిట్లు అంటే 1500 రూపాయలు కమర్షియల్ అంటే 1500 రూపాయలు నేను నెలకు మీరు ఇస్త్రీ ఇస్తే అడగండి మీరు బట్టలు ఇస్త్రీకి ఇస్తారు కదా తెల్ల బోర్డు కనబడుతుంది కొత్తది ఏ ఇస్త్రీ కంపెనీ కనబడు కొత్త తెల్ల బోర్డు కనబడుతుంది ఏ చెరుకు చూడని ఇక మొన్ననే చాపలు వేసి వచ్చినాం మన రాజకుమార్ కౌన్సిలర్ ఫ్రీగ చాపలు మూడు కనబడే ఇది చాపలు ఎడు చూసా చాపలే కనబడుతుంది ఎన్ని కోళ్ళు ఇచ్చినా రేటు తగ్గుతారు సార్ తినడం చెప్పారు ఎందుకంటే సార్ సంపద పెరిగింది అంటే ఈ రకంగా నేను దావకన కాడికి వెళ్ళి ఓరేటికి చెప్పిన మీరు ఈ మధ్యలో చింతకుంట సంవత్సరం వాటికి దృష్టి ఉన్నారన్న గుర్తుంచుకోవాలి అంతకుముందు బాధపడతారు శివాని ఇంటి తెలియకపోతే ఇవాళ చింతకుంటల మూత తప్ప వేరే రూములు కట్టించడం రోడ్ దిక్కే తలుపులు అక్కడ వంట చేసుకోవచ్చు మూడు రోజుల ఐదు రోజుల కర్మకాండ ఐదో కాండ ఉండవచ్చు ఆ రకంగా చేసాం అంటే ఏ ఒక్క విషయాన్ని ఇచ్చిపెట్టదు ఇంతకుముందు మా తమ్ముడు చెప్పాడు ఇందాక మాట్లాడగిందా మీరు బయట పోతే రామదా తోవకపోతే బాత్రూమ్ పోయే పరిస్థితి ఉండకపో ఇద్దరు కంటాగా పోరాలని చెప్పి ఒటరాజు ఏరియాలో సత్రం ముందట బాత్రూమ్ కట్టించింది మున్సిపల్ మీరు ఎప్పుడైనా కొత్త బస్ స్టాండ్ అవతలిపోతే ఏముండకు ఆడ కట్టించిన అట్లనే రామటాకి పక్కకు పోతే అక్కడ ఆడపిల్లలు చదువుకునే బడి ఉంటుంది మొగోడు ఎక్కడెక్కడికి వచ్చినాడు ఏం చేస్తా ఆగదు ఓసారి అక్కడ గోడకే మూత్రం పోతుండే గలీజు అనిపిస్తుండే ఆడ కట్టించిన అమ్మాయిలకు అబ్బాయిలకు అట్లనే ధరంపూర్ తోలకు మంచిగా ఇక్కడ అయిందా కదా సైబాబా ఇప్పుడు చెప్పిన ఈ ఊళ్ళోకి అత్తుంటారు మనోళ్ళు మనం కూడా పోతాం కథపడి చేయాలి అట్లనే మూలకు వారేసింది పోలీస్ స్టేషన్ ఉంది కోర్టు పక్కకు అది మంచి విషయం క్యాంపులు కూడా అప్పుడప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కు అటు ఆఫీసులు అన్నీ కానీ అని ఓసారి ఇబ్బంది అయితే ఆడ కూడా రెండిచ్చిన ఇవాళ కవితమ్మ తిడతాడు కవితమ్మ గురించిదాడు ఇవాళ చెప్పుతోడు కొడతాను కదా అరవిందుడు ఎస్ కొట్టిన తప్పలేదు మనందరం కూడా మద్దతు పలకాలి 4520 ఇండ్లు భారతదేశంలో జగిత్యాలంత పట్టణంలో ఎక్కడైనా కట్టి ఉంటే ఆ రకంగా కట్టి ఉంటే నేను దేనికంటే దానికి సవాల్ బ్రహ్మాండ అరవింద్రు మాట్లాడతాను కవితమ్మ ఎందుకు అసలు బ్రహ్మాండ మీరు ఒక్కసారి నూకపల్లి కాడికి పోయి ఆడ సత్యనారాయణ స్వామి టెంపుల్లో గుట్టెక్కి ఒకసారి రోడ్డు ఎట్లా కడుతున్నాం దరిద్రం కరుణాచి పడ్డది మా నెత్తి మీద కర్మ లేకుంటే జగిత్యాల తలరాత బ్రహ్మాండంగా మారేదమ్మా రెండేళ్ళు బడి లేదా బస్సులు లేవా హోటల్ లేదా సినిమా లేదా లగ్గం చేస్తే 40 మంది కంటే ఎక్కువ పోయే పరిస్థితి లేదా సచ్చిపోతే ఎంత కూడా పోలీసు వచ్చి కేసులు పెడుతుంది ఎందుకు మనకు కడుతుంది రెండేళ్ళు ఎంత ఘోరం అనుభవించినాం మన మూతి మూతి మొహం ఉండి చూపించుకునే పరిస్థితి లేదు ఫోటో దిగే పరిస్థితి లేని పరిస్థితి అయినా కానీ ఒక ఆపకుండా కడుతున్నాం నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నా ఉగాది లోపల 2520 మందికి గృహప్రవేశం చేయించి తీర్చాలి చెప్పి 2520 ఇండ్లు రాష్ట్రంలో ఎక్కడ రాలే ఇంకా 2000 ఇండ్లు ఇంకో 3-4 నెలల్లో కూడా చేసేస్తాం ఎంత పెద్ద కార్యక్రమం నిజంగా ఇండ్లు లేని వాళ్ళు కిరాయి ఇళ్ళు ఉన్నోళ్ళు రేషన్ కార్డు నుండి బీద వాళ్ళు తప్పకుండా అందరికి ఇల్లు వస్తాయని చెప్పిన సందర్భం ఎక్కడ లేదు అంత పెద్ద పని అంత పెద్ద కార్యక్రమం కవితమ్మ సహకారంతో నేను చెప్తే ఇవాళ కవితమ్మ దిడితా కూర్చుంటే నేను ఊరుకుంటాను కదా ఇవాళ పొద్దుగాల పేపర్ చూస్తే నాకే పరిచయం అనిపించింది ఏం మాట్లాడతాడమ్మా కవితమ్మ కాంగ్రెస్ పార్టీలో పోతుందా ఆ పార్టీ గంగలగాల్సింది గతవాడి ఓ రాహుల్ గాంధీ ఆ జోడయాత్ర జోడ కాదు జాడో ఊడ్చుకుంటా పోయినట్టే పోతాడు ఒకడు అమ్మరాలతో అంటుడు వాడు ఏవో వెళ్తాడు ఓ మాకి మీకు అసలు అది రోజు టీవీలో వస్తుంది మీకు ఏమైనా అర్థమవుతుందా మాట్లాడి పక్కన తెలుగులో కూడా రాస్తారు కదా
ఏమన్నా చెప్పిండు మన జీతాలకు ఏమన్నా ధర్మి అంటాడు ఇంకేమో అంటాడు అది ఆ పనులు అయితేనే ఉంటాయి. అలా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ కరెంట్ ఉండేనా? ఈ నీళ్ళు ఇచ్చిందా? నేను ఒకటే ముచ్చినాడైనా మన చుట్టూ వ్యవసాయ భూములే జగిత్యాల నియోజకవర్గంలో అలా ప్రభుత్వం ఇప్పుడు ఈ శ్మశాన వాటికి ఇట్లే ఉండనా? దీన్ని ఇంగ్లీష్ మీడియం బదులు ఉండేనా? సామాన్యులే అడుగుతున్నా, ఇవాళ ఏడుకొస్తారు మీరు పాదవర్శనాలు పడిపోతారా? పోయినా ఇంగ్లీష్ మీడియం చెప్తారో లేదు చూసిరాపారు. ఆ గ్రౌండ్ దగ్గర అమ్మాయిల పడింది చూడు, ఇంగ్లీష్ మీడియం చెప్తారో లేదు చూసిరాపారు. గురుకుల పాఠశాలలు భవానీ నగర్ ఆ ఏరియాలో తిరుమల అవి వాడకట్టు ఉన్నారా? గోవింద పల్లెలు పోయి చూసిరారా? పల్లే ఎంత మంచిగా చదువు చెప్తున్నామో. కిరగడ దిక్కి వచ్చిన వాళ్ళు 30 వాడలు వచ్చిన ఇక్కడ ఒకసారి చూసిరాపోరు మైనార్టీలకు ఎంత మంచిగా చెప్తున్నాము. లక్ష్మీపురం పోయి చూసిరారు బీసీలు అంటే మన గంగపుత్రుడు ముదిరాజులు పద్మచారి ఉంటారు నియోజకవర్గంలో. నేను ధైర్యంగా చెప్తా, మా ఏడు చూసిన పుట్ల కొద్ది పట్లు, పుట్ల కొద్ది పట్లు. నేను రాజకీయాలకు రాకముందు నాది అంతరంగా గీనే ఊరు, అంతరంగా గీనే బీట్ దాటితే బోలెడు భూములు మాకు అన్నీ అమ్ముకున్నాం. మా నాన్నకంత పెద్ద వైఖరి కూడా నీళ్ళే లేకపోయా చెరువులో. మా ఒడ్రె కులస్తులకు అయితే తాగడానికి నీళ్ళు లేవు. 200 ఇళ్ళు ఉంటాయి అక్కడ, చుట్టుపక్కల పొలాలన్నీ ఎండిపోవడే. మంచి మంచి కాపాలు 10 ఎకరాలు విడిచిపెట్టి మసకడుతూ బయపెట్టి ఇవాళ ఒక్కలా పిల్లలు పోతుంటారు చెరువు నింపినాం. ఇవాళ బ్రహ్మాండ తెలంగాణ రాకముందు వేదిక పైన ఉన్న మీరు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. మా సోదర పాత్రికా మిత్రులు కూడా ఇది వాస్తవం. టీవీలు అన్ని పెట్టుకుంటున్నారు. ఇదనే అరవింద్ ఇన్ని జవాబు చెప్పాలి, జీవన్రెడ్డి గారు జవాబు చెప్పాలి దీన్ని. తెలంగాణ రాకముందమ్మా 20,000 ఎకరాలలో మాత్రమే పొలాలు ఇవాళ ఇదే జగిత్యాల చుట్టుపక్కల వారికి ఓట్లేసి నన్ను ఓడించిన ప్రాంతం, ఇవాళ వారిని ఓడించి నన్ను గెలిపించిన ప్రాంతంలో 65,000 ఎకరాల వరి పంట ఇచ్చింది. 65,000 ఎకరాలు మీరున్ననాడు 20,000 ఎకరాలు ఇక్కడ, కాంగ్రెస్ ఉన్ననాడు ఇవాళ కేసీఆర్ వచ్చినాక 65,000 ఎకరాలు ఇక్కడ. నేను దేశం రాష్ట్రం అంతా చెప్తున్నాను, ఇవాళ లెక్కలు చెప్తే మొత్తం నోటుకున్నాయి. ఎందుకంటే నేను నా దవాఖాన ఇచ్చిపెట్టిన గంట 30 మినిట్ల వెయిట్లు వస్తుంది. మొత్తం ఇదే పని ఏం చేసిన 20,000 ఎకరాలు ఇక్కడ, 65,000 ఎకరాలు ఇక్కడ. మీరు అన్ని కులాలలో కావచ్చు, ప్రతి కుల సంఘానికి ఎంతో అంత ఇచ్చినాం. వైశ్యులకు ఇచ్చినాం, పద్మశాలకు మార్కండేయకుడి ముందడానికి ఇచ్చినాం, గౌడ్స్కు మోతితాళ్ళలు ఇచ్చినాం, అదేవిధంగా కురువ సోదరులకు ఇక్కడ బీరాగుడి కాడు ఇచ్చినాం, దళితులు ఎస్సీలు ఉంటే చింతగుంట కాడు ఇచ్చినాం, గాంధీనగర్ ఇచ్చినాం, కిలాగడ్డలో ముస్లింలు ఉంటే ముస్లింలకు ఇచ్చినాం, కుమ్మరి వాళ్ళకు చాలా లింగం పెట్టించినాం, ముదిరాజులకు మచ్చిళ్ళపై ఇక్కడ ఇచ్చినాం, ఒడ్డర సోదరులకు అక్కడ ఇచ్చినాం, కటిక సోదరులకు ఇచ్చినాం. ఏడంటే అక్కడ అడిగి అక్కడ ఇచ్చినాం, ఏ క్యాస్ట్ లేకుండా ప్రతి కాడ. అట్లా టీఆర్ నగర్లో మొన్న కూడా మా దగ్గర కులానికి ఇచ్చినాం, ఏమమ్మా 5 లక్షలు ఇచ్చినాం కాడ. చింతగుడ్డ చెరువు ఎంత మంచిగా చేసాం చెప్పుని, మోదీ చెరువు ఎంత మంచిగా చేసాం చూడు, కళ్ళపల్లి చెరువు కట్ట ఎంత మంచిగా చేసాం, ఉప్పాల చెరువు ఎంత మంచిగా చేసాం. ఇప్పుడు మన పిల్లగాళ్ళు ఆడుకునే గ్రౌండ్ ఇక్కడ నడివిలాజోటి కట్టి పాడి చేస్తే ధర్మపూర్ తోబకు గ్రౌండ్లా ఇవాళ ఆడుకోవడానికి ఉరకడానికి బ్రహ్మాండమైన ట్రాక్ ఇస్తాం. ఓర్వలంగా శిలాఫలకాలు పలుకొడుతున్నాయి, శిలాఫలకం పలుకొట్టి ఇక్కడ టౌన్ హాల్ ఉంటుంది కళాక్షేత్రం. 25 ఏళ్ళు వాటికి వచ్చారు, ఇప్పుడు మొన్న మంచిగా ఇచ్చి కిరాయికి ఇస్తే మున్సిపాలిటీకి నెలకు 1,27,000 రూపాయలు కిరాయి అమ్ముతున్నారు. ఇవాళ వాళ్ళ చేనేత వస్త్రాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు. నేను నిన్న వహించిన మిమ్మల్ని కొనుక్కోవాలని అంటలే నేను, కానీ చెప్తున్నా చేతితోటి నేసి అంటే ఇన్ని కార్యక్రమాలు చేసినాం. మీ అందరికి కూడా చాలా లేట్ అవుతుంది, మీ అందరిని కోరుతున్నా. పెద్ద పెద్ద స్పెషల్ కాదు కానీ మీరు అందరూ లగ్నం చేసి ఇన్ని చేసి వస్తారు, ఇంత టైం ఇస్తారు, మరి అందరికి ఇవ్వాలంటే టైం పడుతుంది. మేము కూడా పొద్దుటి ఉంటుంది, మేము మీరు అందరం కలిసి కొద్దిగా పప్పు అన్నది తినిపోవాలి, అందరికీ కొద్దిగా వెయిట్ చేయాలి.